మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు యహోవా ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చును ఈ మాట ఎవతమ నమ్మగలుగుతారు ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కనులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషము మనం విడిచిపెట్టు ఈ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం వల్లవో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చింది తాగి శుద్ధి చేసి ఈ పాపములో యెహౌవా నిస్సి ప్రార్థనా మందిరం వారి తొమ్మిదవ అభిషేక ఆరాధన పండుగలు నిర్వహించే తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే పదహారవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి ఆదివారం రాత్రి వరకు నిర్వహించే స్థలం తాడేరు రోడ్డు నిస్సి నగర్ భీమవరం వర్తమానికులు బ్రదర్ షాలెం రాజు గారు యెహౌవా నిస్సి మినిస్ట్రీస్ భీమవరం ఆయన ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చేయగలిగాడు కదా ఈ సృష్టి స్థితిగతులను తన నోటి మాటతో సృష్టించిన వాడికి ఏది అసాధ్యం ఏది కాదు అసాధ్యం అద్భుత సాక్ష్యం బ్రదర్ సాయిలన్న గారు క్రైస్తవ జానపద గాయకులు హైదరాబాద్ చదువుకోని పెద్ద మర్మాలు అంటే ఏం తెలివై గాని ఒకటి దేవుడు నాకు తెలుసు దేవుడే మాకు తోడుండి అనేక ప్రాంతాలకు నడిపిస్తున్నాడు గాన పరిచర్య కీర్తన సంకీర్తన సిస్టర్స్ అందరూనితులే కొన్ని కొన్ని క్రైస్తవ వ్యతిరేక దేశాలు ఉన్నప్పటికీ దేవుడు అన్నాడు వాళ్ళను కూడా నేను రక్షించుకోవాలి ఇక్కడ ఆయన ఆలోచన ఏంటి మీరు రావడం వల్ల దేవుడికి వచ్చిన లాభం ఏంటి మీరు దేవుడిలోకి రావడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి ఏమా ఆలోచించండి మీరు దేవుడి దగ్గరికి వచ్చిన లాభాలు ఎక్కువ లేకపోతే దేవుని దగ్గరికి మీరు రావడం వల్ల దేవునికి ఏమైనా వరిగింది ఏమైనా ఉందా ఏం లేదు మన జీవితాలు మార్చబడ్డాయి పరిశుద్ధంగా మనం బ్రతకడానికి మార్గం ఏర్పడిందా లేదా అందుకని ఆ హెయికరీలు దేవుడి చిరాకండి దేవునికి అసహ్యం అది అవి చేసిన పనులన్నీ దుష్ట పనులే సైతాన్ని ఎంత దారుణం అయిందంటే కనుక సపోజు ఆ బస్సులో ఒక్కడో దానికి వ్యతిరేకం ఉన్నాడు అనుకోండి బస్సులో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలనుకుంటుంది చచ్చిపోయినా పర్లేదు నా శత్రువు ఒక్కడ చచ్చిపోవాలనుకుంటాడు దేవుడు ఎంత గొప్పడు తెలుసండి ఆ బస్సులో తొంభై తొమ్మిది మంది ఉంటే ఒక్కడ తన బిడ్డ ఉన్నాడు అనుకోండి దేవుడు ఏమనుకుంటాడు తెలుసండి ఆ బస్సు అంతటిని కాపాడుతాడు దేవుడు అది ఇక్కడ రెండింటికి తేడా దేశప్రభ అంటాడు గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయి కానీ గురుగులు గనక ఈ సమయంలో తీస్తే దాని పక్కనున్న గోధుమలకు ఎఫెక్ట్ కలుగుతుంది కాబట్టి కాలం పరిపూర్ణమయ్యేదాకా కోత జరిగేదాకా కూడా మీరు వాటి మీద చెయ్యి కూడా వేయొద్దు అందుకే ఇవి రెచ్చిపోతున్నారు దేవుడు తెలుసు దాని పక్కన ఆ రూట్లతో పాటు కొన్ని గోధుమల రూట్లు కలిసి ఉంటాయి కాబట్టి అవి లేపినప్పుడు వీటికి ప్రమాదం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి గురువుల నుంచి అన్నాడు దేవుడు అంతేనండి అంతేగాని వాటికి ఏమి చేయలేక చేయలేకండి ఏమి కాదు అయితే వాటిని ఆరాధించొద్దు అన్నాడు దేవుడు వాటిని వంచొద్దన్నాడు వాటి చేసే వాళ్ళతో సాంగత్యం చేయొద్దన్నాడు అందుకని మీరు కూడా కొన్ని విషయాలకు ఏమవ్వాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అవునంటే అవును కాదంటే కాదు ఫోన్లే బాధపడితే బాధపడతారు ఇబ్బంది పడితే ఇబ్బంది పడతారు సార్ మేము చేయండి సార్ మేము తినవండి మేము ఆ కార్యాల్లో పాళి భాగస్సులము కావండి ఎంతమంది పడ్డామండి బాధలో పడ్డారా పడలేదమ్మా ఇంకా పడుతూనే కొన్ని ఉన్నాం ఎందుకు విచిత్రమే తెలుసా బాధపడిన మనమే వాళ్ళు మన దగ్గరికి ఒక రోజు వస్తారు వచ్చి అమ్మ మీ దేవుడు చాలా గొప్ప దేవుడు కదా మీ దేవుడు జీవం గల దేవుడు కదా మీ దేవుడి దగ్గరికి మేము వస్తాం అని అడుగుతారు మీరు అక్కడికి వెళ్ళకూడదు అందుకని దేవుడు ప్రజలకు ఎందుకు కీడు కలుగుతుంది అంటే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట వాళ్ళతో కలిసి సాంగత్యం చేస్తున్నారంట వాళ్ళతో కలిసి సాంగత్యం చేస్తున్నారంట చర్చి డేటు అంటే చర్చి మోలరా వేయడానికి ముహూర్తం నిర్ణయించారంట వాళ్ళకి పుట్టగత్తులు ఉంటాయంటారా చర్చికి మోల్రా చేత్తాకి ఒక సిఆర్ గారు ఉండేవారు ఆయన పొద్దున్నే ఏడున్నరకు వచ్చేసాడు మా ఇంటికి మామూలుగా కొత్త రోజు వచ్చేవాడు పొద్దున్నే ఏడున్నరకు వచ్చాడు తమ్ముడు ఇంత పొద్దున్నే అన్నాను అన్న పలానా ఊరు ఇల్లు వచ్చానో అన్నాడు ఊరు ఇల్లు వచ్చేవా వెళ్తున్నావా అన్నాను ఆ ఇల్లేనండి అని ఎప్పుడు వెళ్ళావు అన్నాను ఏ ఊరు వెళ్ళామంటే పలానా ఊరు అన్నాడు ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వచ్చేవాను నాలుగు గంటలకు అన్నాడు ఏ ఈరోజు చర్చికి గుమ్మం పెడుతున్నారంట గొమ్మానికి నాలుగు గంటల ఏడు నిమిషాలకు ముహూర్తం పెట్టారంట ఎవరినైనా అని మంచిదని చెప్పారంట చర్చు గుమ్మాలు ఈ దౌర్భాగ్యులైన మోగ కుక్కలు అని చెప్పబడిన ఉన్నారే ఈ దౌర్భాగ్యులే పైకి కనపడరు కానీ వీళ్ళు తోడేళ్ళండి వెళ్ళాం వీళ్ళ తోడేళ్ళండి వెళ్ళాం పై కనబడని తోడేళ్ళండి వీళ్ళు వీళ్ళకి దేవుడు తెలీదు దేవుని వాక్యము తెలీదు దేవుని గురించిన అనుభవ జ్ఞానం వీళ్ళకి ఎంత కూడా ఉండదండి ఎందుకు తినకూడదో తెలీదు ఎందుకు తినాలో కూడా తెలియదు ఆత్మపడి తినేస్తారంతే శృతి చేయడం వల్ల కీడు తొలగిపోద్దని ఒకడో ఒక ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక విధానం చెప్పినప్పుడు ఒక విధానం చెప్పేటప్పుడు దానికి ఎస్ఆర్ నోలు ఉంటాయి మధ్యలో కానీ ఫైనల్ కావాలి మనకి ఫైనలే కదా ఎలక్షన్ జరుగుతుంది ఎన్ని రౌండ్లు ఉంటాయి ఉంటాయి కదా ఇప్పుడు మొదటి రౌండ్లో గెలిచాడు మా ఓడికి గెలిచాడోనే ఆ కేకలేసుకుంటారు రెండో రౌండ్లో ఇంకోటి గెలుస్తాడు మూడో రౌండ్లో ఆడు గెలుస్తాడు మళ్ళీ నాలుగు రౌండ్లు అనుకుందాం ఒకసేపు ఒకవేళ అన్నట్టు పదహారు రౌండ్లే ఉన్నాయనుకోండి ఈ పదహారు రౌండ్లో పది రౌండ్లో గెలిచిపోయి చివరికి వచ్చేటప్పుడు గోడిపెడు అనుకోండి ఏది ఫైనలే ఫైనల్ కదా టోటల్గా వచ్చిన రిజల్టే కదా ఫైనల్ సపోజు పది తక్కువ వచ్చి లాస్ట్ నాలుగు వచ్చింది అనుకోండి నిలిచేసిగా ఇఫ్ ఏది ఫైనల్ అదిగో మధ్యలో నేను గెలిచాను నేనే ఎమ్మెల్యేని మధ్యలో నేను గెలిచాను నేనే ఎమ్మెల్యే అవోగా అలాగే కొన్ని వాక్యాలు కొన్ని వాక్యాలు అవును అన్నట్టుగా ఉంటాయి కానీ కావాల్సింది ఏంటి ఫైనల్ కావాలి ఫైనల్గా ఏం చెప్పాడు నీకు దేవుడు అని చెప్పాడా లేకపోతే తినొద్దని చెప్పాడా అలాంటి వాటిని చెయ్యొచ్చు అని చెప్పాడా చెయ్యకూడదని చెప్పాడా అలాంటి వాటి దగ్గర ఉండమని చెప్పాడా అని చెప్పాడా అలాంటి వాటికి నమస్కరించమని చెప్పాడా ఫైనల్ నమస్కరించవద్దని చెప్పాడా ఫైనల్ ఏంటి ఇందు మూలంగా మీరు నేర్చుకున్నది ఏంటి అంటారండి ఇందు మూలంగా మీరు నేర్చుకున్నది ఏంటి ఫైనల్ ఏంటి నీతి అని చెప్పబడతారు కథ అంతా చెప్పేస్తారు చివరేం చేస్తారు నీతి అని రాస్తారు ఈ కథలో ఇది అంటారు ఈ కథ కాదు నువ్వు చేయాల్సింది కథ ఉన్న నీతి ఉంది చూసారా ఆ నీతి ముఖ్యం నీతి ముఖ్యం యేసుప్రభ వచ్చాడు కన్నీమరిగి పుట్టాడు ఏమండి పని చేశాడు వటరం పని చేశాడు ఆ తర్వాత ఆయన పరిచయం చేశాడు ఆ తర్వాత సూచిక్రియలు చేశాడు మహత్కారు ఇదంతా కాదు కదా ఫైనల్ ఏంటి ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటి ఆయన ఫైనల్గా ముగించింది ఏంటి ఆయన దేనికోసం వచ్చాడు ఏం పూర్తి చేసేయలేడు అదే కదా ఫైనల్ ఫైనల్ కావాలి నీకు వీళ్ళకి అవేమీ తెలీదండి అవేమీ తెలీదండి ఇదేంటండి మనం ఏం చేసినా వృద్ధి కావట్లేదండి ఏం చేస్తే అవుతుంది నీకు అడ్డుబండలు ఎందుకు అనుకుంటున్నావు అడ్డుపంటలు ఎందుకు సేవలో అడ్డుబండ్లు ఎందుకు మనవాళ్ళు అంటారు మన అన్న మన మీద చాలా ఊర్లో అందరి కోపం ఉందన్న అన్నాడు మన మీద ఊర్లో ఎక్కువ మంది తిట్టుకుంటారంటే మనం ఎక్కువ సేవ చేస్తున్నాం అని అర్థం మన గురించి ఎక్కువ మంది తిట్టుకుంటారంటే అర్థం ఏంటి ఎక్కువ సేవ జరుగుతుందని అర్థం దాని గురించి మనం చింతపడాల్సిన పని లేదు తిట్టుకుని ఏమవుతుంది తిట్టుకుంటే ఏమవుతుంది మనకే తిట్టుకుంటే ఏమన్నా నష్టమా ఏమి కాదు మనకి సత్యం తెలుసు వాడికి సత్యం తెలీదు వాడికి సత్యం తెలీదు ఒకరోజు ఒకరోజు నేను పనిచేస్తున్న దినాల్లో ఒకరోజు ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు వచ్చి ఫాస్ట్ అండి మా అబ్బాయికి మా అబ్బాయి అండి వాడికి ఒక రాయి కావాలండి అన్నాను వాళ్ళు ఒక చర్చ నడుపుతున్నారండి ఇంటి పాస్ట్ ఎవరు లేరు కానీ ఎవరో ఒక పాస్టర్ని తెచ్చుకొని అక్కడ నడుపుతారు ఆవిడి ఆవిడి అప్పుడు నేను సంపూర్ణంగా ఇంకా సేవలకు రాలే పలానా వాళ్ళు మీ గురించి చెప్పారండి మా అబ్బాయికి రాయి కావాలండి అన్న ఏం రాయండి అన్న నేను రాయి కావాలండి అన్నాను నాకు కూడా ఈవిడి పలానాను కూడా వచ్చిన ఆవిడ ఫలానాను కూడా నాకు కూడా పై లేదు మీ గురించి పలానా వాళ్ళు చెప్తే మేము వచ్చేవాడి అంటే సరే అయితే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ రాయి అమ్ముతారు నేను ఫోన్ చేసి చెప్తానంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు ఇచ్చారు ఆ సిద్ధాంతి పాతికి వెళ్ళి చెప్పాడు అంట ఆ రాయి ఆ ఉంగరం ఆ జస్ట్ ఒక నాలుగు వేలు ఐదు వేలకు అయిపోయింది అది అటు పాతికి వెళ్ళి చెప్పాడు ఇంకా ఆవిడే ఆ రాయి పెట్టుకుని వెళ్ళి ఇందుకే వాడిచ్చేది తుక్కురాయి మళ్ళీ అది కూడా ఒరిజినల్ కాదు ఇది ఎంతో కొంత ఎంతో కొంత ఒరిజినలే పెట్టుకుని వెళ్ళేసరికి పెట్టుకుని వెళ్ళాడంట అంట వెళ్ళేసరికి పెట్టు ఇతను పెట్టుకున్న తర్వాత ఎవరికో చూపితే భలే రాయండిది కొంచెం అవగాహన ఉన్నాడు మేడం రాయ మాకు ఎక్కడ దొరికింది అని చెప్పి అంటే ఇలా పలానా పలానా వాడు అవు అవునండి అయితే నా కొర గురుగారు ఒక రాయి ఇప్పించండి అని చెప్పేసి అంటే ఆడు ఇంకోటి తీసుకొచ్చాడు ఇదేం కరమరా బాబు నా దగ్గరకు వచ్చేస్తున్నారు ఎత్తన్నారు అని చెప్పేసి అనుకున్నాను అతను వచ్చి ఇలా పగడం కావాలండి నాకు ఇలా ఇప్పించండి అది ఇదండి ఇదని అంటే మనకు తెలుసు కదండీ మనకు మన్నిట్లో దూరిపోతూ ఉంటాను నేను రోడ్డు రాళ్ళు కింద చేతులు ఇట్టే రాక నేను కొంచెం అవతల వాళ్ళు కనుక మంచిగా మాట్లాడితే నేను మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించాను ఆడేది ఇచ్చాడు మళ్ళా రెండు రోజుల కంటే ఇద్దరు తీసుకొని వచ్చింది ఆడవాడు ఇవి ముందే తీసుకొచ్చి అప్పుడు ఎవండి మీరు సేవ చేస్తారంట కదండి అందు అవునమ్మా సేవ చేస్తాను దేవుడు పని చేస్తాను నేను ఎవరన్నానుకుంటానండి ఆ పలానా ఇంటికి నేను మాధనండి అది ఇల్లు అన్నాను అమ్మ అక్కడ మరి పలానా పాస్టర్ గారు వచ్చి సేవ కూడా చేస్తున్నారు కదా రెండో శనివారం అక్కడ ప్రార్థన జరుగుతుంది కదంటే అవునండి జరుగుతుంది మీకు తెలుసా అంటే అమ్మ నేను వచ్చానమ్మా అక్కడికి ఒకసారి వచ్చానమ్మా అన్నాను అవునండి ఎప్పుడు అండి పలానా పలానా అయ్యా ఇదిగో ఉంది అమ్మ మీరు నాకు తెలియడుతాను మీరు అలా అంటున్నారు కదా మరి వీళ్ళకి రాళ్ళన్నీ మీరు ఎందుకు కొంటున్నారు అని అడిగాను అంటే పాస్టర్ గారు నేను మామూలుగా కొంటలేదండి అన్నాను ఏమో అన్నాను ఎలా కొంటున్నారంట ప్రార్థన చేసి కొంటుందంట ఎవరమ్మా ప్రార్థన చేస్తున్నారన్నాను యథార్థం చెప్తానండి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమో నాకు యథార్థం చెప్తాను అమ్మ గారు చెప్తారండి అన్నాను ఏ నన్ను తాడేపల్లి తాడేపల్లిగూడెంలో ఉంటుందంట ఆవిడ దగ్గరికి వెళ్తాను ఎప్పటికైనా తాడేపల్లిగూడెంలో ఉండదంట తాడేపల్లిగూడెంలో పాశ్రామ్మ గారా ఏం చెప్తుంది ఒకవేళ మిమ్మల్ని అందరూ వదిలితే మీరు కూడా అలా తయారైపోదురు నిజం కానీ నేను నిజం చెప్తున్నాను నేను మీరు మీరు కూడా అలాగే రోజు అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అండి మనం తెలియకుండా నాకు అభిషేకం అభిషేకం ఉన్న చోట చాలా ప్రమాదం ఉంది బ్రేకులు బెల్లలు కానీ లేకపోతే అభిషేకం ఉన్న చోట ఆడి నోటికి వచ్చినట్టు చెప్పేస్తాడు అండి ప్రమాదం ఉంది అందుకని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఏం చేయాలండి మంచి వచ్చులో లేదు రండి అలాంటి వాళ్ళు లేరంటే అలా అని కాదు ఆ ఉద్రేకంలో మనం ఏం అంటే నా కుమారుడు రాబో ఉద్యమంలో నువ్వు పెద్ద ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారండి తర్వాత నువ్వు ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్ కూడా అంటే ఎప్పటికప్పుడు మనం దాన్ని ఏం చేయాలి సరిగ్గా సరిగ్గా రూట్ కరెక్ట్ చేసుకుంటు ఆత్మ ఉందని ఎంత సంతోషం ఉందో దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే సేవలు ధ్వంసం అయిపోతాయి సేవలు ధ్వంసం అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈవిడి ఏం చేస్తుందంట తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రార్థన చేస్తుందంట నాలుగు గంటలకు ప్రార్థన చేసి ప్రభువా విజయ్ వాడికి మధ్యన చాలా నీరసంగా ఉంటుందండి ప్రభువా అని ప్రార్థన చేస్తా అయితే ప్రభువారు అలాగో తెరలా చూపుతారంట అంటే పలా రాయి చూపుతుందంట రాయి చూపిస్తాను ఆ తర్వాత ఆవిడ రాసుకుంటుందంట పొసుకుంటుందంట ఆవిడ ప్రభా అయా అభిషేక్ నాయనా నాయన కొత్తగా పెళ్ళి అయింది ప్రభు అని ప్రార్థన చేస్తుందంట అంతే వెంటనే ఒక దర్శనం వచ్చేదంట అభిషేక్ నీలం కాకి నీలం అని చెంది కాకి విజయ్కి వైడుర్యం మళ్ళీ అలా తిప్పుతుందంట ప్రభువా స్తోత్రం నాయనా రాజు ప్రభు ఫ్లెక్సీ లేస్తాడు ప్రభువా అతను కూడా ఏం బాగోట్లేదంట ఆయన వ్యాపారం అద్భుతం చెందాలంటే గోమేతకం ప్రభా వెంకట ఏంటి అలా ప్రార్థన చేస్తుందండి ఆవిడకి అన్ని కనపడతాయండి అన్న ఇది ఏంటిది ఇన్నిసార్లు ప్రార్థన చేసిన ఏం కనపడలేదు ఇదేంటి ఈవిడికేమో ఇన్ని కనపడిపోతున్నాయి దివ్య నీకేమన్నా కనపడియలాగా అదేంటమ్మా నీ దగ్గర అభిషేకం లేదా అయితే అభిషేకం కానీ అలాంటి అభిషేకం లేదన్నది అలాంటి అభిషేకం లేదు వెరీ గుడ్ దేనిస్తా అప్పుడు నేను ఇది ఎక్కడ కరమరా ఎంకా అభిషేకం అంటుంది మామూలుగా గారిని చెప్పాను అంటే ఇంక దరిద్రం మనకెందుకు లేదు అనవసరంగా ఏర్పడినట్లు నేను ఏమైనా అన్నాను అనుకోండి వీళ్ళు డైరెక్ట్కి వెళ్ళి ఏం చేస్తారు ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు మీకు ఏదైనా ఇష్టం అనుకోండి నేను దాన్ని వ్యతిరేకించినా సరే మీ ఇష్టం మీ ఇష్టాన్ని ఫాలో అయిపోతారు ఒకటి అంటే నేను ఎన్ని వంద లచ్చ చెప్పు కోడి చెప్పు నువ్వు మన ఇష్టం ఏంటంటే దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం మీరు దైవికంగా ఉన్నవాళ్ళు తప్ప మామూలు వాళ్ళు ఎవరో దానికి ఎగ్ ఎవరో ఇప్పుడు మీకు చెప్పానుకో ఏం చేస్తారు వెళ్ళిపోయి పలానా భీమవరలో ఒక అంటే అని చెప్పి అప్పుడు నాకంటారు రాయని వా చాలేమో రాజండి నాయన అంటారు నాకెందరం తీసుకొచ్చిన కారు కట్టింది అనుకోండి నేనేం చేసేది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సర్లే అమ్మా అని చెప్పాను నన్ను ఇద్దరు తీసుకొచ్చింది ఇంకో ఫోన్ వచ్చింది ఆవిడికి వస్తే ఆ కక్క మీరు వెళ్ళారంట కదా నాకు కూడా తెచ్చేయండి అక్క రాయ నాకు కూడా తెచ్చేయండి అక్క నీ డాడీ ఊపితున్నాడు డాడీ ఇందుకోంగారులా అంటే నీకే రాయి రా ఏం చెప్పారమ్మ అంటుంది మా అమ్మ ఏదో అందావిడ అంటే ఇప్పుడు నేను ఈడు పలానా రాయి చెప్పాడు అప్పుడు ఏమండి మీరు రాళ్ళు చెప్తున్నారు కదా మీకు ఏం రాయి కావాలి నీలం ఓకే వైడూర్యం ఓకే ఆ మూడోడు ఫోన్లో ఏం ఆడుతున్నాడు అంటే అరగంటే వజ్రం కావాలంట వజ్రం ఏం చేస్తాడమ్మా అదే అండి టెంపరీ కా పర్మనెంట్ కాదు కాంట్రాక్ట్ బేస్ మాట ఏడు వేలు ఎనిమిది వేలు ఎత్తాడటం దాంట్లో ఎత్తిపోతాను అంటే వేరే వాళ్ళు తక్కువనేం కాదు ఊరికే చెప్తాను ఏం చేయగలరు చెప్పు అని అంటే సరే అని చెప్పాను ఈ కాకి నీలం ఏంటంటే కాకినాలం పెద్ద కాకిలాగా ఉంటుంది అది కూడా సరేంత కావాలని చెప్పాను అంటే కాకి నీలం అండి పెద్దదే కావాలన్నారండి నేను లే మూడు క్యాక్టలు పైన పెట్టుకుంటారు నీకేం కావాలి వేడి డైమండ్ అండి అది కూడా పెద్దది తీసుకోండి అండి పెద్దదంటే ఎంత తీసుకోమంటారమ్మా కనుక్కోండి అమ్మ చెప్తారండి అని నేను అయితే అమ్మకు ఫోన్ చేయండి అన్న ఫోన్ చేశాను ఫోన్ చేసి అమ్మ అమ్మ అదే వీడికి రవిగడికి రాయి చెప్పేవాంట కదా ఆ వజ్రం చెప్పేవాంట కదా ఆ రాయి ఎంత కావాలని చెప్పాను ఎంత కావాలని అంటే పెద్దది తీసుకోవాను పవర్ సరిపోవాలి ఫవర్లో ఉండాలి అంట అంటే అప్పుడు అమ్మ పవర్లోని పేపర్లోని కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది అండి ఆమెకే కూర తినట్టు మాంసం కూర ఎంత తిండి అని కుదరదు దేనికి ఉండి దానికి ఉంటుంది అది ఎలాగో చెప్ప ఎంత కావాలో చెప్పానండి అన్నాను అప్పుడు ఇప్పుడు అమ్మగారు ఒకసారి ఆయన మాట్లాడతారంట కొట్టయినా చెప్పి ఇచ్చింది హలో అమ్మా ఓకే అలవాటులో ప్రైజ్ తెల్లాడమ్మా అన్నాను ప్రైజ్ వంద వందరాలండి అంద అమ్మ వందరాలమ్మా ఈ ఏంటమ్మా అతనికి ఇలా ఇవ్వండి అంద అలాగమ్మా సరే ఎంత సైజు కావాలి అంటే సైజ్ ఇవ్వండి అండి ఎంతో కొంత ఇవ్వండి ఎంతో కొంత ఇస్తా అది ఇప్పుడు మీరు కొట్టుగడికి వెళ్ళారు పంచదార అడిగారు ఏమంటారు కేజీయా పావు కేజీయా నా దగ్గర ఐదు వందలు ఉందని చెప్పేసి ఐదు వందలు పంచదార తెచ్చుకోం కదా ఎంత కావాలో చెప్తాం పెట్రోల్ కొట్టేదాకా బంకులోకి వెళ్ళాం ఎంతో కొంత కొట్టువా అంటాడని అంటారు కదండి డాక్టర్ గారు తిరిగి వెళ్తారండి ఎంతో కొంత మందులు ఉండి అంటారండి ఏంటి నెలకు పది రోజులకో ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఉండదండి ఉంటుంది కదా మరి లెక్క లెక్కలాగా చెప్తుంది ఏంటి అప్పుడు ఈవిడంటది అలా కాదండి ఏదోటి ఇవ్వండి అంటుంది ఏదోటి ఇవ్వడం కాదమ్మా మీరు వజ్రం అడిగారు వజ్రం అడిగారు ఎంతమండే ఆ కుంకుడికి గింజ సైజ్ అందరం కుంకుడుగా గింజ అంటే ఎంత ఉంటుంది తెలుసా వజ్రం లీస్ట్లో లెక్కేసుకుంటే నాలుగు ఐదు క్యారెట్లు ఉంటుంది ఐదు క్యారెట్లు అనుకోండి బహుశా ఆ సందు చివరు ఉంది కదండి మొదలెట్టి మొత్తం ఇళ్ళు కొని మళ్ళీ ఇలా తిరిగి వచ్చేయచ్చు అది దొరకదో ఒకవేళ దొరికితే ఇలా చివరి నుంచి కొనుక్కుంటూ వచ్చి ఇటు మున్సిపల్ ఆఫీస్ అమ్మేయాలి మున్సిపల్ ఆఫీసు వాళ్ళని ఎదురు మాట్లాడి మున్సిపల్ ఆఫీసు ట్రాక్టర్లు అవన్నీ అమ్మేయాలి అమ్మ చాలా కోట్ల లెక్కలో ఉంటాయమ్మా మరి కొనలేంటే అంటే అంటేనండి అదే అదే ఇచ్చి ఏదో పోలే చిన్నది అదే చిన్నదంటే మీరు ప్రార్థన చేసి నా క్యారెక్టర్లు ఎన్నో చెప్పాలి నువ్వు అన్నాను అంటే అంటే క్యారెట్ అంటే ఏంటంటే అంటుంది నీ క్యారెట్ అంటే తెలీదు సెంట్ అంటే తెలియదు సెంట్ అంటే పొలాల్లో సెంట్ అనుకున్నారు కానీ డైమండ్లో కూడా సెంట్స్ ఉంటాయి సెంట్ అన్నమాట డైమండ్ని దేంతో కొలుతారు సెంట్లో కొలుతారు క్యారెట్ దాటిపోయిన తర్వాత క్యారెట్లో కొలుతారు ఏమండి అలాగే సిమెంట్ని దేంటో కొలుతారు బస్తాలతో కొలుతారు ఇసుక దేనితో కొలుతారు ఏమండి యూనిట్లతో కొలుస్తారు నూనె దేనితో కొలుస్తారు ఐరన్ దేనితో కొలుస్తారు టన్నుల్లో కేజీల్లో కొలుస్తారు కదండి అంటే ప్రతిదానికి వేరియేషన్ ఉంది కదండి దేని కొలత దానికి ఉంది కదండి వెళ్ళి మూడు కేజీలు డైమండ్ ఇవ్వననుకోండి అండి ఇవ్వగలరండి అంటే పాప యేసుప్రభుకి డైమండ్ సైజ్ చెప్పడం రాలేదు అందుకని యేసుప్రభు నా దగ్గర తీసుకొచ్చి మూడు రోజులు ఉంచుకొని ప్రభా ఇలా చెప్పాలి అని అండి ఏ యేసు ప్రభు అండి మీరు ఏసు అంటే బైబిల్లో ఉన్న మన మన జగత్ రక్షకుడైన ప్రభు కాదండి బర్రయేసి అని ఇంకోటి ఉన్నాడు అండ్ అలాంటి యేసులు బాగా ఉంటారు అడి పేరు చేసి ప్రాభు చేసిపల్లని పనులు అంటే అలాంటి ఏసులు బాగుమంది ఉంటారు యేసు ఏసుప్రభు మన రక్షకుడైన యేసుప్రభు అనుకోకండి ఇలాంటి దుర్మార్గపు సైతాని యేసులు చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళు ఎంతమంది లేరు అనుకుంటున్నారు అప్పుడు నేను ఏం చెప్పింది దేశా అమ్మ ఏమనుకోకండి నాకు తెలుసు కాబట్టి సత్యం చెప్తున్నాను మీ పేరేంటి విజయ్ ఏ ఏం చెప్పింది ఆవిడ నీకు నీకేం చెప్పాను వైడర్ చెప్పాను నీ పేరేంటి ఏం రాయి చెప్పాను నీకేంటి రాజు ఏం పేరు చెప్పాము వజ్రం చెప్పాం కా వజ్రమే కదా మర్చిపోతే ఎలాగా నీ రాయి చెప్పుకుంటే బుద్ధి కొనుక్కోవాలి కదా గొప్ప రాజు ఏంటి అప్పుడు నేను అమ్మ నేను ఒక చిన్న చెప్తాను అని చెప్పి నా దగ్గర ఒక కాగితం ఉంది ఆ కాగితం తీశాను కా దగ్గర నుంచి పలానా అక్షరం వరకు ఉన్న అక్షరాలన్నీ ఉండేదాంట్లో ఆ అక్షరము మీద ఏ రాయి పెట్టుకో అది ఏ నక్షత్రం రాసి ఉంటుంది అక్కడ దానికి చివరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రాయి పెట్టాలో రాసి ఉంటుంది చిన్న పేపరు అది ఈ రాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది పూర్వం ఆ వ్యాపారం చేసేవాడు కదా అది ఆ షీట్ నా దగ్గర ఉండేది అన్నమాట ఆ షీట్ ఎక్కడో ఉంటే నెత్తి తీసి విజయ్ అన్న పేరు మీద ఏ రాయి వచ్చిందమ్మా నన్ను లా చూసింది చివరికొతే వైడియో నుంచి అంటే నేను చెప్పింది ఎక్సటిజన్ కదా మార్పు చెప్తున్నాను అభిషేక్ అన్న పేరు మీద వచ్చింది లా చూసింది చివరికి వెళ్తే రాజ్ అన్న పేరు చూసింది చివరికి తర్వాత అంటే ఏ సుప్రభుని కనుక్కొని చెప్తుందా పేపర్లో చూసి చెప్తుందా దుర్మార్గం కాదండి ఇది దుర్మార్గం కాదండి దుష్టత్వం కాదండి ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒకరోజు వెంప వెంప ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థన ప్రార్థనకి వెళ్తే ఒక ఆమెని తీసుకొచ్చారు ప్రార్థన అంతా అయిపోయింది తర్వాత చచ్చిపోయిందనిలాగా అయిపోయేలా వచ్చింది అయితే ఏ అమ్మా ఏంటి ఇలా అయిపోయి ఉంటే నేను అండి మా పిల్లోడు అండి రోడ్డు మీద ఉన్న తీసుకొచ్చాడండి అవి తీసుకొచ్చిన తర్వాత తేడా వచ్చేసిందండి మాకు ఏం తీసుకొచ్చాడమ్మా శుక్రవారం నాడు పూజ చేసుకుంటాకేం చేస్తారండి నిమ్మకాయలు మూడు నాలుగు ఒక నిండు కొంచెం పసుపు కుంకుమ అన్నీ పొట్టలు కట్టుచుకొని పూజ పొరలను పూజలు చేసేవాళ్ళు అప్పుడు ఎలా ఏం చేస్తారండి సాంబ్రాన్ వేసుకుని ఆ కవర్ పడిపోయింది ఆ కవర్లో ఏముంటుంది చెప్పండి ఆ కవర్లో ఏముంటుందా ఆడు కొనుక్కొని వస్తున్నాడు కొట్టుకడి నుంచి ఆడు పాడేసింది తొక్కిందంటే ఇది అర్థం ఉంది ఈ కవర్ పెట్టుకుని వస్తున్నాడంట ఆ కవర్ దొరికితే ఏం చేయాలండి వీలుంటే పాడేయడం కానీ లేదంటే రెండు మొక్కలు కోసుకొని మాంసం కూరలు వేసుకొని తినేయడం కానీ చేయాలి ఏమండి రాగానే ఏం చేసిందంట అమ్మ బాబు ఈ చేతబడి ఎవరో చేశారు ఈ చేతబడి తిరిగి తీసుకొచ్చాడు మనకు వచ్చేసింది చేతబడి అని మొదలు అంట వెంటనే నాకు కొట్టిందంట ఫోను నేను ఫోన్ ఎత్తలేదంట తర్వాత వాళ్ళ ఫాస్ట్ గారు కొట్టిందంట ఆయన ఎత్తలేదంట ఫోను ఆ తర్వాత అక్కడ ఒక దిక్కుమాలుడు ఒకడు ఉన్నాడంట దిక్కుమాలుడు ఒకడు ఉన్నాడంట ఆడి ఫోన్ చేసిందంట టీవీఎస్ అసే వేసుకుని ఐదు నిమిషాలు వచ్చాడు ఇంటికి అమ్మ అలా పెట్టాడంట అంటే పెట్టాడు ఈ మూడు పెట్టినా కరెక్ట్గా ఏడు రోజుల్లో సేవ వెళ్తుంది ఇంట్లోంచి అన్నాడండి మళ్ళీ ఇదే రోజు ఏడు రోజుల్లో ఇంట్లో శవం వెళ్తుంది అన్నాడండి దెబ్బకి శవం వెళ్తుందంటే ఏమైపోతారా అలా లాగా అయిపోయారు శవం వెళ్ళడం ఏంటి ఎదవరా ఫాస్ట్ గారు మీకు దండం పెడతానండి మీరు ఆత్మ ఓక్కండి దానికి ఏదైనా శాంతి చేయండి ఏం చేస్తాను అమ్మ దీనికి మనం ఉపశమనం చేయాలంటే ఉపశమనం చేయాలంటే నల్లకోడి ఏంటి నల్లకోడి ఎన్ని కోళ్ళు నేను నల్ల కోళ్ళు నల్లకోళ్ళు నల్లకోడి తెచ్చి దాన్ని బధించి ఆ రక్తం తీసి అందరు నాలుకమే పెట్టితే ఆ రక్తం తీసి నిలువ మీద అడ్డకమ్మల మీద రాసి అది మసాలా పెట్టుకుని కూర ఉండి అరటి వేసుకొని తిన్నామంటే ఇది వదిలిపోద్దని చెప్పాడంటే వెంటనే అప్పుడు ఎలాగైనా బుద్ధుని సావాలి కదండి నిజంగా జరిగింది అక్కడ కోసేసి కోడిని ఆ రక్తం తీసి గుమ్మాలకు రాసి ఇదంతా ఎక్కడ శాస్త్రీయం అండి మీరు చెప్పండి ఏండి పసకా బలి పశువుని ఏం చేసేవారు వదించేవారు నిలు టమ్ములు కమ్ముల మీద అడ్డకమ్మల మీద రాసేవారు తర్వాత ఏం చేసేవారు దాంట్లో రక్తం కొంచెం తినేవారు దాన్ని కాల్చుకొని తినేవారు ఇదంతా జరిగేది కదా ఇడు కోడి మోసం తినాలని ఉంది కదా ఇదంతా ప్లే చేసాడు అంటే దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని చేసే మోసగాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ విగ్రహారాధి తెలుసా మీకు సత్యం బోధించినోడు ఈ పాస్టర్ అయితే ఏంటి లేకపోతే ఒక దొంగోడు అయితే ఏంటి దొంగోడే బెస్ట్ సత్యం చెప్పని పాస్టర్ కంటే దొంగోడు పరలోక రాజ్యం అంతాడు వేసుకోవడం వందకి అంటాడనమాట అందుకంటే శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికంగానే అంటే మీకు బోధించే వాళ్ళు ఎవడో కూడా పరలోకం వెళ్ళేవాడు గుంపు కాదు దౌర్భాగ్యమైన దౌర్భాగ్యమైన లక్షణాలు దౌర్భాగ్యమైన బోధలు చేసేవాళ్ళు ఎంతోమంది వాడికి ఎందుకంటే వాడు మోగ కుక్కలో వాళ్ళ వాళ్ళు అరవలేరు వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి ధైర్యం చాలద ఒకవేళ అడిగితే తిరిగి సమాధానం అడిగితే వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు యహోవా నిస్సి ప్రార్థనా మందిరం వారి తొమ్మిదవ అభిషేక ఆరాధన పండుగలు నిర్వహించే తేదీలు రెండువేల ఇరవై నాలుగు మే పదహారవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి ఆదివారం రాత్రి వరకు నిర్వహించే స్థలం తాడేరు రోడ్ నగర్ భీమవరం వర్తమానికులు బ్రదర్ షాలెం రాజు గారు యహోవా నిస్సి మినిస్ట్రీస్ భీమవరం ఆయన ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చేయగలిగిన కదా ఈ సృష్టి స్థితిగతులను తన నోటి మాటతో సృష్టించిన వాడికి ఏది అసాధ్యం ఏది కాదు అసాధ్యం అద్భుత సాక్ష్యం బ్రదర్ సాయిలన్న గారు క్రైస్తవ జానపద గాయకులు హైదరాబాద్ చదువుకోని పెద్ద మర్మాలు అంటే ఏం తెలివై గాని ఒకటి దేవుడు నాకు తెలుసు దేవుడే మాకు తోడు అనేక ప్రాంతాలకు నడిపిస్తున్నాడు గాన పరిచర్య కీర్తన సంగీతనా సిస్టర్స్ మధురముగ వాచాము నాస్తితిని ప్రేమ బిందు కలదు అందరు ఆహ్వానితులై